సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం. ఇలాగా గోమాత గురించి ఇంకొక చిన్న ఇది చెప్తాను. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖర భారతి గారు పూజకన్నీ రెడీ చేసుకుని అమ్మవారి గుడికి వెళ్ళి తన మందిరం నుంచి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసొద్దామని బయలుదేరారు. అయితే ఆయన కొంత దూరం నడిచిన తర్వాత ఆయన ఒక ఆవు ఆలయానికి ముందే ఒక ఆవు పడుక్కుని నెమరేస్తుంది. ఆ గోమాతను చూసి ఆయన థ్రిల్ అయిపోయారు. ఈవేళ ఏదో గొప్ప ఇది జరగబోతోంది, గోమాత ఎదురైంది నాకు, గోమాతే అంచేత పూజ చేయాలి గోమాతకని చెప్పేసి ఆ గోవుకి తను చెచ్చిన పువ్వులు పళ్ళు అన్నిటితోనూ అభిషేకం చేసి ఆవిడకి పూజ చేసి గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ గోధోళ్ళు తీసి బొట్టు పెట్టుకుని గోపూజతో సంతృప్తి పడి వెనక్కి వెళ్ళిపోయేట. అంటే అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి పూజ చేద్దామన్న ఆయన ఈ గోమాతకి పూజ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అంటే అమ్మవారికి పూజ చేసినంత ఈ గోవుకు పూజ చేస్తే అనేది మనకి చెప్తున్నారు. అది మనకి తెలియచేసుకో. అంచేత గోవుమాతే అమ్మవారు, లక్ష్మీదేవి గోవు పృష్ఠభాగంలో ఉంది. అంచేత గోవే దేవత, గోవే అమ్మవారు, గోవే లక్ష్మీదేవి, గోవే పార్వతి, గోవే సరస్వతి, అన్నీ గోవే. 3 కోటి దేవతలు ఉన్నారని మనం చెప్పుకుంటాము, అలాంటిది గోవు. ఏ దేవత లేరు, ఎవరు గోవు మీద ఆధారపడలేదు అనేది మనం. దీనికి గోశ్రీ సంవాదం అని ఒక సంవాదం, ఒక చాప్టర్ ఉంది. గోవుని అందరు దేవతలు ఆశ్రయిస్తున్నారు, గోవులో ఉంటున్నారు. అంచేతే గోవు ప్రపంచానికి తల్లి, నువ్వు లేకపోతే అసలు ఎవరికి మాకు నిలువ నీడలేదు, నువ్వే మాకు గొడుగు లాంటి దాని అని అందరూ ఆశ్రయించి గోవులో చేరుతున్నారు. సూర్యచంద్రుడు, ఋషులు, దేవతలు, శివుడు అందరూ కూడా గోవులో చేరిపోతున్నారు. ఇవన్నీ అబ్జర్వ్ చేసింది లక్ష్మీదేవి. అయ్యో బాబోయ్, లక్ష్మీదేవి లక్ష్మీదేవి అందరూ నాకు నాకు ధనం కావాలి ధనం కావాలి నన్ను ప్రాధాన్యపడుతుంటారు, కానీ వీళ్ళందరూ వెళ్ళి గోవుని ఆశ్రయిస్తున్నారు. ఆ గోవుకి ఎంత మహిమ ఉంది, ఎంత గొప్పదో గోవు, ఆ గోవుని కూడా మనం కూడా గోవుని ఆశ్రయించాలని చెప్పేసి లక్ష్మీదేవి ఒక రోజుని ఓ గో సమూహంలోకి వెళ్ళి ఓ గోవుని ప్రార్థించిందట. అమ్మ, ఇంతమంది దేవతలు నిన్ను పూజ చేస్తున్నారు, కానీ జనమందరూ కూడా, ప్రతి మానవుడు కూడా నన్ను పూజ చేసి మా ఇంటికి రా, మా ఇంట్లో ఉండు, మాకు లక్ష్మీధనం ప్రాప్తి కావాలి అని కుబేరుడు లాంటి వాళ్ళు కూడా నన్ను పూజ చేస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు. ఇప్పుడు అందరూ నీలో చేరుతున్నారు కాబట్టి నాకు కూడా నువ్వే ముఖ్యం, నేను కూడా నీలోనే నివాసం ఉంటాను అని చెప్పి నీలో ఎక్కడ చోటు ఉంటే అక్కడ నాకు ఇవ్వాల్సింది, నేను నీలో ఉండిపోతాను అని చెప్పి లక్ష్మీదేవి ప్రాధేయపడిందిట గోమాతని. అప్పుడు గోవులందరూ కలిసి మాట్లాడుకుని, అయ్యయ్యో ఆ లక్ష్మీదేవి చెంచల లక్ష్మి, ఎప్పుడు ఏ నిమిషాల్లో మనతో ఉంటుందో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతుందో ఎవడు తెలియదు, చెంచల లక్ష్మి మనకు వద్దులేండి, మన బతుకుని మనం బతుకుదాం, ఆవిడని వద్దని చెప్పండి అని అనుకున్నట్ట. అంటే ఆ గో వచ్చి వద్దమ్మా, నేను అందరూ ఇలా అంటున్నారు,
నువ్వు చెంచల్ లక్ష్మి ఒకట ఒక చోట స్థిరంగా ఉండవుట అని చేత నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి అనేటప్పటికీ లక్ష్మి అదిరిపోయింది. అయ్యయ్యో నన్ను ఇలా వద్దంటున్నారు మీరు, ఇంతమంది దేవతలకి ఆశ్రయం ఇచ్చారు, నాకెందుకు ఇవ్వరు, నాకు కూడా ఆశ్రయం ఇవ్వండి అని చెప్పి ప్రాధాయపడితే వాళ్ళెవరూ కూడా ఎన్నిసార్లు బతిమాలినా కూడా వాళ్ళెవరూ ఒప్పుకోవటలేదు. గోవులందరూ కూడా ఒక మూకమ్మడిగా ఒక డిసిషన్కి వచ్చి ఆ లక్ష్మీదేవి మనకు వద్దు అన్నారు. అవి వద్దన్న కొద్దీ లక్ష్మీదేవికి నువ్వు గోమాత నన్ను వద్దన్నారంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు నన్ను వద్దంటారు, ఏ మానవుడు నాకు పూజ చేయడు, ఏ మానవుడు నన్ను అడగడు, నన్ను ఆరాధించడు అని చేత నీలో స్థానం సంపాదించుకోలేని నేను ఎందుకు ఉపయోగపడను, అందరి దృష్టిలోనూ చాలా చులకనైపోతాను, మీరు దయచేసి నన్ను అనుగ్రహించి మీరు ఎక్కడుండమంటే అక్కడ ఉంటాను, నేను మీకు ఎక్కడ స్థలం ఉంటే చెప్పండి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే అప్పుడు గోమాత అనుగ్రహించి ఏముందంటే నా పృష్ఠభాగంలో నువ్వు ఉండు, లక్ష్మీదేవికి స్థానం నా పృష్ఠభాగం, నా గోమయం గో పేడలో నువ్వు ఉండు, పేడ అంటే లక్ష్మీదేవి అని పూజ చేస్తారు నిన్న పొద్దున, అంచేత నీకు ఆ స్థానం ఇస్తున్నాను అని చెప్పి గోవు అనుగ్రహించిందట. గోమాత అనుగ్రహిస్తే లక్ష్మీదేవి తన పృష్ఠభాగంలో వచ్చి నివసించింది అనేది మనకి గొప్ప ఇది. అందుకే గోమయం గోవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది ఎప్పుడు. గోవు పేడని మనం సులువుగా తీసిపడేయకూడదు, గొబ్బిళ్ళని పెడతాం, సంక్రాంతికి పూజలు చేస్తాం, కన్నెపిల్లలు పూజలు చేయిస్తాం. అలాగే గోమయంతో అలికిన ప్రదేశం ప్రతి ఇదివరకు ఇప్పుడంటే సిమెంట్లు ఉన్నాయి కానీ వీరు మట్టిళ్ళల్లో గోమయంతో అలికేవారు. రోజు రాత్రి తెల్లారేపటికి మొత్తం ఆరి బాగుండేది ముగ్గులు పెట్టుకుని గోమయంతో అలికితే శుద్ధం అయిపోతుంది, శుభ్రత పరిశుభ్రత ఏర్పడుతుంది అనేది గోమయానికి లక్ష్మికి ఉండే ప్రాధాన్యతను మనం చెప్పుకుంటాం. అలాగే పృష్ఠభాగం నుంచి వచ్చేది గోమయం గోమూత్రం కాబట్టి లక్ష్మీదేవి వాటిలోనే నివసిస్తుంది. ఇలాగా ఈ లక్ష్మీదేవి ప్రాధేయపడి సంపాదించుకున్న స్థలం గోవు యొక్క పృష్ఠభాగం. అందుకే గోవు తోకకి పృష్ఠభాగానికి ఆ పాదాలకి ఉన్న ప్రాముఖ్యత గోముఖానికి లేదు. గో పృష్ఠభాగంలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి. అలాగే ఈ గోమయం ఎంతవరకు మనం ఉపయోగిస్తామంటే ఒక యజ్ఞం హోమం చేయాలంటే చూడండి అది ఎప్పుడో కానీ ఎక్కడో కానీ చెయ్యరు, చాలా తక్కువ, చేయడం చాలా కష్టమైన పని. చాలా శాస్త్రయుక్తంగా వేదంలో చెప్పిన ప్రకారంగా యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, చండీ హోమం అని ఆదిత్య హోమం అని రకరకాల హోమాలు అన్నీ ఉన్నాయి. ఏ హోమం చేయాలో ఏ యజ్ఞం చేయాలన్నా గోమయం ఇంపార్టెంట్. గోమయాన్ని తీసుకుని ఆ ప్రదేశాన్ని అంతని అలికి ముగ్గులు పెట్టి దాని మీద ఇటుకలు పెట్టి దాని మీద అగ్నిహోత్రం తయారు చేయాలి, హోమగుండాలని దాని మీద తయారు చేయాలి. ఆ గోమయంతో అలకపోతే శుద్ధి కాదు. గోమయానికి గోమూత్రానికి అంతటి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే మన ఇంట్లో ఒక శ్రాద్ధం పెట్టినా లేకపోతే ఒక నోములు నోచినా ఒక సత్యనారాయణ వ్రతం ఇలాంటి వ్రతాలు చేసినా గోమయంతో అలకమంటారు ముందర, మిగిలినవన్నీ ఏం పనికిరావు, గోమయంతో అలిగితేనే శుద్ధి పవిత్రత వస్తుంది అప్పుడైతే. అలాగా గోమయంతో అలిగిన ప్రదేశం ఇంకా ఏంటంటే దీనికి రేడియేషన్, రేడియేషను మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఇది గోమయం ఉపయోగిస్తుందని ఈ రోజుల్లో సైంటిస్టులు కనుక్కున్నది అది. గోమయంతో గ్యాస్ గోబర్ గ్యాస్ తయారు చేస్తాం, గ్యాస్తో అనేక ఇంధనంగా ఉపయోగించి గోమయంతో చేసిన గ్యాస్తో ఏరోప్లేన్స్ నడిపించడం, వాచీలు నడిపించడం, గడియారాలు నడిపించడం, ఎంత అయినా శక్తి ఉంది గోమయానికి. దాని రేడియేషన్ మనం తట్టుకోవాలంటే గోమయాన్ని మనం ఉపయోగించి తీరాలి. ఇప్పుడు మనం ఉపయోగించే సెల్ ఫోన్ కూడా ఆ రేడియేషన్ మనకు పనికిరాదు, యాక్చువల్గా మనం చేతితో జేబులో పెట్టుకోకూడదాన్ని. అంచేత దానికి ఒక
సిమ్ లాంటి చిన్న తయారు చేసి గోమయం దానికి అటాచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రేడియేషన్ మనకు అంటకుండా చేస్తుంది గోమయం. గోమయానికి ఉండే ఇంపార్టెన్స్ ఇంత అంత కాదు. ఇదా గో శ్రీ సంవాదం, గోవుకి లక్ష్మికి జరిగిన సంభాషణ అని ఒక చాప్టర్, ఒక అధ్యాయమే ఉంది. గోవుకి అలాంటి ప్రాముఖ్యత ఇచ్చారని మనం తెలుసుకోవాలి. అలాగే గోవ్యాఘ్ర సంవాదం అని ఇంకో చాప్టర్ ఉంది, గోవుకిను ఒక పెద్ద పులికి జరిగిన సంభాషణ. ఇది మనం చిన్నపిల్లలు కథల్లో కూడా వింటూ ఉంటారు, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలియదు. ఊరికే గోవు పులి కథ అంటాం తప్ప దానికి ఏమిటంటే, గోవులు అడవుల్లో తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. అంటే పాలేరు తీసుకెళ్ళిన అక్కడ వదిలేస్తాడు, సాయంకాలం వరకు మేస్తాయి. సాయంకాలం వరకు అక్కడ నీళ్ళు తాగుతాయి. నీళ్లు తాగేసి ఆహారం వేసేసి తను ఇష్టం వచ్చినట్టు తిరిగి, తను ఏ పదార్థాలు, ఏ గ్రాసం తినాలి, ఏ ఔషధం మొక్కలు తినాలి అని సెలెక్ట్ చేసుకుంటుంది. అది ఎలాగంటే, తన యజమాని ఎవరు, నేను ఇంటికి వెళ్తే యజమాని పోషిస్తాడు, ఇంటి యజమానికే పాలిస్తుంది. ఆ ఇంటి యజమాని ఎవరు, ఆయనకి ఎలాంటి జబ్బులు ఉన్నాయి, ఎలాంటి అవసరం, ఎలాంటి ఆహారం అవసరం, ఎలాంటి ఔషధాలు అవసరం, యజమాని బాగుంటే మనం బాగుంటాం అన్నట్టుగా యజమాన్ని బాగుపరచాలని చూసేది గోవు. అంచేత ఆయనకి ఎలాంటి ఔషధాలు, ఎలాంటి ఔషధాలు మొక్కలు అవసరమో ఆయన ఆ మొక్కలు తీసుకెళ్ళి ఆయన తినలేడు, మనం తినేసి మన పాల ద్వారా ఆ ఔషధాలని ఆయనకి యజమానికి ఇద్దామని చెప్పేసి పరోపకారి గోవు. ఈ గోమాతని అంతిదిగా యజమాని కూడా భావించకపోయినా యజమాని గోవు భావించి యజమానికి అలాంటిది సదుపాయాలు చేస్తుంది. అంచేత అలాగా అడవిలో మేతకెళ్తే చాలా గోవులు అయితే ఒక ఆవు మాత్రం కొంచెం దారి తప్పి ఏదో తింటూ ఏదో ఆలోచించుకుంటూ పోయింది. ఓ చోటకు పోయేటప్పటికీ ఒంటరి అయిపోయింది, మిగిలిన గోవులన్నీ ఓ చోట ఉన్నాయి, ఈ గోవు అంతా ఓ చోట. అక్కడ అడవి కదా పెద్ద పులి సింహం ఎదురుపడి నాకు దొరికే వాళ్ళ ఛాన్స్, నువ్వు ఒక్కత్తివే ఉన్నావు, నీకు ఎవరు లేరు, నేను ఇవాళ నిన్ను చంపేసి నేను తినేస్తాను, నాకు ఇవాళ నువ్వే ఆహారం అని చెప్పేసి ఆ గోవుని అడ్డగించింది. పెద్ద పులి అడ్డగిస్తే ఎవరేమిటి ఏను కూడా ఏం చేయలేదు. అంచేత గోవు ఏం చేయలేదు, ఏం చేయలేక. కానీ గోవు ఎంత తెలివైందంటే, అమ్మా నీకు ఆహారం లేదంటున్నావు, నీకు తిండి లేదంటున్నావు, నేను మామూలుగా అయితే మా యజమానికి పాలిస్తాను, నీకు ఆ పాలును అవి అన్నీ కుదరవు, నా శరీరం, నా చర్మమే, నా మాంసమే నీకు కావాలి, ఓకే తినే, తినేస్తే నువ్వు తృప్తిగా ఉంటావు. ఒక ప్రాణిని తృప్తి చేయడమే నాకు పరోపకార బుద్ధి, నాది నీకు ఆహారంగా అయిపోతాను, నాకు ఏం అభ్యంతరం లేదు. కాకపోతే ఒక చిన్న కోరిక, ఏమనుకోకుండా నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నేను ఇంటికి వెళ్తాను, నా దూడ, నా పిల్లలు నా కోసం నన్ను వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి పాలిచ్చేసి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పేసి అప్పచెప్పి మిగిలిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి వాళ్ళకి అప్పచెప్పి వచ్చేస్తాను, అప్పుడు నన్ను తినేది కానీ అంట. అయ్యో అంత అమ్మాయికి రాలని అనుకున్నావా నేను, నువ్వు ఇలా వెళ్ళిపోతానని చెప్పి పారిపోదాం అనుకుంటున్నావా అందుట. ఇది పారిపోవడం కాదు, మనస్ఫూర్తిగా చెబుతున్నాను, అసత్యం ఆడి అబద్ధం ఆడి నేను మా పాపానికి ఒడిగట్టుకోను, నాకు అసత్యం చెప్పేననే నింద నాకు పనికిరాదు, నేను తప్పకుండా వస్తాను. ఇలా అసత్యం చెప్పేవాళ్ళు ఏ పాపాలు అనుభవిస్తారో నాకు తెలుసు, ఏ కష్టాలు అనుభవిస్తారో నాకు తెలుసు, అలాంటి పాపం నేను చేయను, నేను జ్ఞానిని, నన్ను నమ్ము అని చెప్పి ప్రాధాన్యపడుతుందిట. అయితే ఎంతసేపట్లో వస్తావు, ఎప్పుడు వచ్చేస్తావు రా గట్టిగా చెప్పి ఉంచి, సరే నేను నమ్మి నీకు టైం ఇస్తున్నాను వెళ్ళిరా అని చెప్పి గోవును వదిలేస్తుంది పులి. వదిలేసి కూర్చుంటుంది ఈ గోవు, ఏమో వెళ్ళిపోయి మందలోకి వెళ్ళిపోతుంది. మందులోకి వెళ్ళిపోయి తన దూడని పిలిచి పాలిచ్చేసి, అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి, మా పొరల సొమ్మును ఆశించకపోను, ఎవరు అడవుల్లోకి వెళ్ళి ఎవరి పొలాల్లోకి వెళ్ళి వాళ్ళకి సస్యశ్యామలంగా ఉన్న ఆహారాన్ని నువ్వు తినేసి
వచ్చి నువ్వు పబ్బం గడుపుకోక, నీవు విచక్షణతో నీకు పెట్టిన గడ్డి తిని నువ్వు వాళ్ళకి సంరక్షణ, నీ సంరక్షణను చూసుకుంటూ ఎవరికీ హాని కలగకుండా నువ్వు మసులుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, దొంగ సొమ్ముల చోటుకి పోక, ఎవరిని బాధించక అని నీతులన్నీ చెప్పి తన ఫ్రెండ్స్ అందరూ మిగిలిన గోవులతో కూడా చెప్పి, మా దూడను చూసుకుంటూ ఉండండి మీరు, నా ప్రాణమైన దాన్ని మీకు అప్పచెప్పి వెళ్తున్నాను, ఇలా నీ పులికి ఆహారంగా వస్తానని చెప్పాను, వెళ్ళిపోతున్నానంటే అయ్యో అమాయకురాలా వస్తానని చెప్తే వెళ్ళాలా, లేకపోతే పులి ఏం చేస్తుంది నేను, వెళ్ళొద్దు అంటారు. అలా కాదు, నేబద్ధమాడను, సత్యమే పలుకుతాను నేను, అక్కడ మాట ఇచ్చానంటే వెళ్ళిపోవలసిందే, నేను ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పేసి గోవు తన ఫ్రెండ్స్ని అందరినీ కూడా కన్విన్స్ చేసి, తన దూడని కన్విన్స్ చేస్తే దూడ అంటుంది, అమ్మా నువ్వు లేకపోతే నాకు బ్రతికే ఉండదు, నేను కూడా నీతో వచ్చేస్తానమ్మా అంటే, వద్దమ్మా నీతో నాతో వస్తే నన్ను ఆహారంగా కూడా నేను కూడా తినేస్తాయి అని చేత నువ్వు వద్దంటుంది అని చేత అలా అని చెప్పి అప్పుడు చెప్పేసి గోవు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. వచ్చేసి అమ్మా పులి నువ్వు నన్ను తినేసి నీ తృప్తి పడు, నా రక్తం మాంసాలతో నువ్వు ఇవాళ ఆహారం అనుకుని తినేసి నన్ను తృప్తిపడు, నా జీవితం ధన్యం అవుతుంది, నీకు ఆహారాన్ని ఇచ్చిన ఇదో నేను ప్రాణినవుతాను అని చెప్తే అప్పుడు పులి ఒక్కసారి ఆలోచిస్తుంది. ఆలోచించి అయ్యయ్యో ఒక నోరు లేని పశువు తను అబద్ధం ఆడకూడదని, అసత్యం పలకూడదని, అన్న మాట ప్రకారం నన్ను చంపేస్తారు తినేస్తారని కూడా తెలిసి కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. చిచ్చిచ్చి నేను జంతువుని, నాకు జ్ఞానం ఉంది, నేను ఎంతమందినో హింసిస్తున్నాను, ఎంతమంది రక్త మాంసాలు తింటున్నాను, దానికి ఉన్న జ్ఞానం దానికి నాకు లేదు అని చెప్పి ప్రాధేయపడి, గోమాత నువ్వు ఇలాంటి త్యాగం చేస్తావని, ఇలాంటి పరోపకార బుద్ధితో ఉంటావని నాకు తెలియదు, నన్ను క్షమించు, నిన్ను అపార్థం చేసుకున్నాను అంచేత నువ్వు నిన్ను వదిలేస్తాను వెళ్ళిపో అండి. అయ్యయ్యో అలా కాదు, నేను వస్తానని ప్రామిస్ చేసి నీకు మళ్ళీ ఆహారం ఇవ్వకుండా నేను వెళ్ళిపోయానంటే నాది పాపం అవుతుంది అని చెప్పి ఈ గోవు వ్యాఘ్రం సంవాదంలో అనేక నీతులు, అందులో దూడతో చెప్పిన విషయాలు, స్నేహితులతో చెప్పిన విషయాలు, ఈ గోవుతో చెప్పిన విషయాలు, ఇవన్నీ గో ఈ సంవాదాన్ని ఒక అధ్యాయంగా రాశారు. చాలా గొప్పది. ఎందుకంటే మనం ప్రతిదానికి ఏదో అబద్ధం చెప్పేసి తప్పించుకుందాం అనుకుంటాం, గోవు అలా కాదు, అన్న మాట ప్రకారం చేయవలసిందే. సత్యహరిశ్చంద్రుడైనా సరే గోవుతో మనం పోల్చుకోవచ్చు, అబద్ధం అంటే వాడినంతే, సత్యం పలుకుతాను అన్న మాటను ప్రామిస్ నిలబెట్టుకుంటాను అనేది మనం ఒక తెలుసుకోవాల్సిన విషయం. గోమాత మనకి చెప్పిన నీతి పాఠం. అలాగా ఈ గోవు మనకి ఎన్నో విషయాలు మనకి చెప్పింది. గోవు ఈ అందుకే అన్నారు గోమాత, తులసీమాత, గంగామాత, ఇవన్నీ మాతలు మనకి. ఊరికే గోవు, గంగా అని పొడి పొడిగా మనం మాట్లాడకూడదు ఎప్పుడు. తులసీమాత, తులసి చేసిన ఉపకారం మనకి ఇంత అంతా కాదు. రోజు లేచి పొద్దునే లేచి తులసీమాతని మనం పూజ చేస్తాం, దర్శిస్తాం, జై గోమాత అని చెప్పి ఆవుని మనం చూస్తాం. ఆవుని మనం రోజు పొద్దున్నే లేచి దర్శనం చేసుకోవాలి గోశాలకు వెళ్ళి. గోవును మనం పాలేరులాగా తీసుకెళ్ళి దానికి తినిపించాలి, కాపాడాలి, దాని పాలు మనం అనుభవించాలి, మన ఆరోగ్యవంతులు కావాలి. ఈ ఇన్ని ఇన్ని ఈ పంచగవ్యాల యొక్క ప్రాముఖ్యత, గోవు ఇచ్చే ఆహారాల పదార్థాలు, ఇవన్నీ ఆహార పదార్థాలు మనకే కాదు దేవతలు కూడా ఇస్తున్నాయని అనుకున్నాం. అలాగా ఈ గోవుని మనం ఏ విధంగా ఎన్ని విధాలుగా మనం కాపాడతాం, అదే వేదంలో కూడా రాశాడు. రాజపాలకులారా, రాజకీయ నాయకులారా, మీరందరూ కూడా ఒక రాజుకు బాధ్యత ఏమిటంటే ప్రజల్ని కాపాడడం, ప్రజల ఆస్తులు కాపాడడం, ప్రజలకు తిండి వస్తుందో అలా చూసుకోవడమే కాదుట, జంతువులు అందులో ముఖ్యంగా ఆవు యొక్క క్షేమాన్ని రాజు కోరుకోవాలి. రాజు ఈ విధంగా ప్రతి గోవుల్ని, గో మందిరాల్ని, గోశాలల్ని
గోవుల్ని అన్నింటినీ కూడా కాపాడవలసిన బాధ్యత రాజుపైన ఉంది, రాజకీయ నాయకులపైన ఉంది, ప్రభుత్వాలపైన ఉంది, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ అందరూ కూడా గోవుని కాపాడడంలో బాధ్యత తీసుకోవాలి. అది వాళ్ళ విధి కర్తవ్యంగా భావించి అన్ని స్టేజ్ల్లోనూ కూడా మనం గోవుని రక్షించుకోవాలి. యాక్చువల్గా ఈ గోవులేందే వ్యవసాయం లేదని ఎందుకలా అంటే గోమయంతో గోమూత్రంతో ఎరువులు తయారు చేయడం, ఆ ఎరువులతోనే పంటలు పండించడం, అదే ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వడం, మనకి ఏ రోగాలు లేకుండా స్వచ్ఛమైన ఆహార పదార్థాలు, ధాన్యం, బియ్యం మనకు కావాలంటే గో ఆధారిత వ్యవసాయమే మనం చేయాలి. అలాగే ఎడ్లు దున్నే భూమిలోనే పంటలు పండించుకోవాలి. మనం ట్రాక్టర్లు ఉపయోగించకూడదు. ట్రాక్టర్లు డీజిల్ పోస్తే కానీ పనిచేయవు. డీజిల్ అంటే మళ్ళీ విష పదార్థం. అలాగా ఈ ట్రాక్టర్లకు రోజుకి ఎంత హైర్ ఇస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, డీజిల్ ఎంత ఖర్చు పెడుతున్నాం, దాన్ని నడిపేవాడికి ఎంత ఖర్చు పెడుతున్నాం, అదంతా ఖర్చు అక్కర్లేకుండా ఎద్దులు, మనకి రెండు ఎద్దులు ఉంటే వ్యవసాయం సాగిపోతుంది, ఖర్చు లేని పని. దానికి ఏం గడ్డి, గడ్డి పెడితే చాలు, మనకి ఆహారం తినేసి ఆ గడ్డి దానికి పెడితే చాలు, మన వ్యవసాయం పనులు పూర్తి చేస్తుంది, ఆరోగ్యవంతమైన వ్యవసాయం చేస్తుంది. అందులో ఎందుకు ఈ పురుగు మందులు, ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడి భూమిని సారవంతం చేయవలసింది పోయి నిస్సారంగా తయారు చేసేస్తున్నాం. భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత భావన మీద ఉంది. భూమాత, భూమాత లేకపోతే మనం లేవు. భూమిని కాపాడుకోవట్లేదు మనం విషవాయువులతో, విష పదార్థాలతో భూమి లోపల అంతా పాడు చేస్తున్నాం. దాని మూలానే జలం కాలుష్యం అవుతుంది. భూమిలోంచి వచ్చేది జలం, ఆ జలం కాలుష్యం అయిపోతుంది, వాయువు కాలుష్యం అయిపోతుంది. ఇన్ని విధాల కాలుష్యం లేకుండా మనకు వ్యవసాయం చేసి మనకి పంటలనిచ్చి మనకు నవధాన్యాల్ని పండించేది గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి.